సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి జగన్ లేఖను ఖండించినప్పటికీ కూడా అది పూర్తిగా ఏకాభిప్రాయంతో జరగలేదు. ఇది బార్లో చీలికకు దారితీసింది అనే వైర్ పత్రిక చెబుతోంది. ఈ చీలిక కూడా మామూలుది కాదు, అంటే 20 మంది దగ్గర సభ్యులు ఉంటే 16 మందే హాజరయ్యారు వర్చువల్గా అని చెప్తున్నారు. ఆ 16 మంది కూడా ఎవరు ఏం చెప్పారు అన్నది కూడా వివరాలు అందుబాటులో లేవు. రెండవది, ముందుగానే బార్ అధ్యక్షుడైనటువంటి సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, ఇది సరికాదు, మనం ఇలా చేయకూడదు, ఇలా చేయడం ద్వారా మనం పారదర్శకతను నిరాకరించినట్టుగా అవుతుంది న్యాయ వ్యవస్థలో అని చెప్పి ఆయన నివారించారు. చాలా ఉదాహరణలు కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ప్రధాన కార్యదర్శిగా ఉన్న పాండే అని ఆయన ఈ ప్రక్రియను పూర్తి చేశారు అని చెప్పి చెప్తున్నారు. దానికి తగినట్టే దుష్యంత్ దవే ఇండియన్ ఎక్స్ప్రెస్కి చాలా వివరమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో మనం చూద్దాం. దానికి తోడుగా తను రాసినటువంటి నోట్ను ముందుగా తను తెలియజేసిన అసమ్మతి యొక్క వివరాలు కూడా మీడియాలో వచ్చాయి అంటే ఆయనే ఇచ్చినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. అందుకని అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కొంచెం కీలకమైంది కాబట్టి దాంట్లోనే ఆమె ఖండించారు అంటే ఒక వైఖరి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ బార్ అధ్యక్షుడే దా తీర్మానంతో ఏకీభవించలేదు, భిన్నంగా బహిరంగంగా కూడా మాట్లాడుతున్నారు అంటే తర్వాత మళ్ళీ అధికారికంగా వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారో, ఈయన మీద ఏం చర్య తీసుకుంటారో, ఈయన మీదన్నా చర్య తీసుకోవాలి కదా. గతంలో కూడా బార్ అసోసియేషన్కు సంబంధించి అప్పుడు ప్రశాంత్ భూషణ్ కూడా అసంతృప్తి వెళ్ళిపోవచ్చడం మనకు తెలుసు. కాబట్టి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఇక్కడ కొన్ని ఉత్పన్నమవుతాయి. ఇతర బార్ అసోసియేషన్లు కూడా కొన్ని అంటే వాటి పరిధి వాటి పద్ధతికి సంబంధించి చూస్తే కనుక ఇంకా చాలా జరగాల్సి ఉంది. అంటే దేశంలో ఉన్న బార్ అసోసియేషన్లు వాటి సంఖ్య నిన్న విజయవాడ బార్ కౌన్సిల్లో కూడా జగన్ చేసింది బాగాలేదన్నట్టే మాట్లాడినట్టుగా ఉన్నారు. కానీ అత్యున్నతమైన సుప్రీంకోర్టులో ఉండే బార్ అసోసియేషన్లో మటుకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది బహిరంగంగా వచ్చేటంతా దాని అధ్యక్షుడే విభేదించేటంత పరిస్థితి ఏర్పడింది అంటే అది సమస్య యొక్క తీవ్రతను క్లిష్టతను దీనికి 2 కోణాలు ఉన్నాయి అన్న వాస్తవాన్ని మనకు తెలియజేస్తూ ఉంది.